నిశ్చయదాంబుల కార్యక్రమం అయిపోయింది. అసలు నేనంటే వీడికి ఇష్టం ఉందా? ఆలు మగల మధ్య దూరం పెంచే డబ్బు ఎంతున్న హృదయే. ఒక రోజు మూడు పుటల్ సరైన తిండి తినలేని మనిషికి ఎంత పేరు వచ్చినా వ్యర్థమే అని నేను మీతో అన్నానా చెప్పండి. హాల్లో మమ్మీ, గుమ్మంలో భూదేవి. ఎలాగైనా ఈ సునామీని ఆపాలి. ఏంటి గుడ్లప్ప గింజి చూస్తే ఇంకా నిలబడ్డావు? ఆ మర్యాదగా వెళ్తావా, మెడపట్టి గంటించమంటావా? రెండు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒకటి రెండు, ఆ తర్వాత మూడు. సో వాట్? నీలాంటి దానికి బెదిరిపోవడానికి నేనేం లేబర్ ని కాదు, స్టేటస్ కి బ్రాండ్ అంబాసిడర్ ని. ఏంటే నాలుగు? నువ్వు కౌంట్ చేయడం కాదు, నేను త్రీ కౌంట్ చేసేలోపు చేసిన తప్పుకి నువ్వు నాకు సారీ చెప్పి వెళ్ళిపోవాలి, లేదంటే గార్డ్కి చెప్పి నిన్ను గార్డెన్లో పాతే ఇస్తాను. ఐదు. దేవుడా, ఐదు అయిపోయాయి, ఇక భూకంపమే. వద్దునా ప్లీజ్, వదునా ఆపే. ఇంకో ఐదు మాటలంటే మొత్తం 10 లక్షలు వస్తాయి. ఆరు. అమ్మో, ఐదే కదా, ఇలా పెంచేస్తుందేంటి? ఇవి వదిలేస్తే డబ్బులు ఇవ్వలేక నా ఆస్తులన్నీ అమ్ముకోవాలి, ఇంకా లాభం లేదు. ఏంటి ఏంటి గొడవ? మొన్న మా ఇంటికి వచ్చి మా మమ్మీని ఏదేదో అన్నారంట, అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? నా లెక్క అయిపోయింది. ఏంటే నీ లెక్క? అవును, ఏంటి నీ లెక్క? నీకు సరిపోయిందేమో, కానీ మాకు లెక్క తేలాలి కదా. మర్యాదగా మా మమ్మీకి సారీ చెప్పు, అప్పుడే లెక్క క్లియర్ అవుద్ది. ఏంటి? అదే అదే, సారీ చెప్పు. లెక్క లెక్క. సారీ చెప్తే ఇంకో 1 లక్ష ఎక్కువిస్తాడేమో. ఏంటి క్రిష్, దాన్ని రిక్వెస్ట్ చేస్తావు? అది కానీ సారీ చెప్పకపోతే చంపేస్తాను. నువ్వు ఆగు మమ్మీ, నేను మాట్లాడతాను కదా. ఎంత ధైర్యం, మా మమ్మీని ఇన్సల్ట్ చేస్తావా నువ్వు? మర్యాదగా సారీ చెప్పి మీనాక్షిని వదిలేసి వెళ్ళిపో. ఏ క్రిష్, ఏం నువ్వు అంటుంది? నేను చూసుకుంటాను కదా మమ్మీ, నువ్వు ఉండు. వాట్ చూస్తావేంటి? సారీ చెప్పు. మా మమ్మీ సంగతి మీకు తెలియదు, సారీ చెప్తేనే మీ మీనాక్షికి ఇంట్లో ఉద్యోగం ఉంటుంది. ఏ క్రిష్, దానికి ఉద్యోగం ఏంట్రా? మమ్మీ, నీకు కావాల్సింది సారీ చెప్పడం. తను సారీ చెప్పలేదనుకో, ఎంత ఇన్సల్ట్. ముందు సారీ చెప్పని, ఆ తర్వాత నీ ఇష్టం. ఓకేనా? ఏంటి సారీ చెప్పండి, మాకు టైం లేదు. వదినా, సారీ చెప్పేసాయి ప్లీజ్. నీకోసం కాదు, దయాసాగర్ కోసం. ఏయ్, సారీ చెప్తావా లేదా? మమ్మీ ఆఫీస్ పడుకు, ఆల్రెడీ 5 సారీలకి 50 వేలు చొప్పున పోయే. చెప్పండి సారీ. సారీ సారీ. మమ్మీ హ్యాపీయా? మీనాక్షి లోపలికి వెళ్ళు. ఏయ్ ఆగు, నువ్వెక్కడికే? ఈ ఇంట్లో నీతో పని లేదు, ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటిది, మీనాక్షిని రావద్దు అంటున్నావు? అవునరా, ఇదెందుకు? చెప్తానరా. ఏంటి క్రిష్? మమ్మీ, మనకి సారీ వచ్చింది, సారీతో పాటు మీనాక్షి వచ్చింది. పంపర్ ఆఫర్ మామ్. ఏంట్రా? అది కాదు మమ్మీ, ఇప్పుడు శ్వేతకి నాకు పెళ్లి కదా, శ్వేత పనులు చేసి పెట్టడానికి ఎవరో ఒకరు కావాలి కదా, అదే మీనాక్షి. నా కోడలు పనులు చేయడానికి సర్వెంట్స్ ఉన్నారు,
మీనాక్షి మాత్రం గవర్నరా? సర్వెంట్లా వాడుకుందాం అంటున్నాను. మీనాక్షిని అడ్డు పెట్టుకుని భూదేవి మీద రివెంజ్ తీర్చుకోవచ్చు. నీకు కాబోయే డాటర్ ఇన్ లాకి ఏ లోటు రాకూడదు కదా. థింక్ 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 మమ్మీ. నా కోడల కోసం ఓకే అంటున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమని. ఒళ్ళు దగ్గర పెట్టుకో. సరే సార్. నువ్వు వెళ్ళు మమ్మీ. మమ్మీ కొంచెం ఐస్ వాటర్ ఇవ్వండి. ఓహ్ గాడ్. ఏంటి మీనాక్షి, చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? అది అనుకోకుండానే ఊరెళ్ళాల్సి వచ్చింది సార్. సర్లే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు వచ్చావు, నా టెన్షన్ మొత్తం పోయింది. టెన్షన్ దేనికి సార్? ఏంటో తెలియదు మీనాక్షి, నువ్వు లేకపోతే ఏమీ తోచట్లేదు. నువ్వు కనిపించకపోతే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. వచ్చాను కదా సార్. రావడం కాదు మీనాక్షి, ఇంకెప్పుడు నాకు దూరంగా వెళ్ళిపోవద్దు. నువ్వు నా పక్కనుంటే నేను హ్యాపీగా ఉంటాను, లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటాను. మీనాక్షి, నీకే ప్రాబ్లం వచ్చినా కంగారు పడద్దు, నేనున్నాను. ఒక్క ఫోన్ చేయి చాలు, ఎంతటి కష్టమైనా నీ దగ్గరకు రాకుండా నేను చూసుకుంటాను. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళదు మీనాక్షి. ఇక ఎక్కడికి వెళ్ళను సార్. ప్రామిస్? ప్రామిస్. ఒకసారి నీ సెల్ ఇవ్వా. ఇది నా నంబర్, నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయొచ్చు, సరేనా? అలాగే సార్. ఇంకా వెళ్ళు. కర్మ. అమ్మా. హలో. నేను సార్, మీనాక్షి. మీనాక్షియా? ఇప్పుడేగా వెళ్ళావు, అప్పుడే ఫోన్ చేసావేంటి? మైక్ టెస్టింగ్. వాట్? అది ఫోన్ పనిచేస్తుందా లేదా అని. ఓకే బాయ్. కర్మ. ఏంటి మీనాక్షి? మీనాక్షిని కాదు, దాని వదినని. నువ్వా? వెళ్ళిపోలేదా? వేళ్ళు చూపించి నా నోటికి తాళం వేసావుగా. నా 500,000 తీసుకోకుండా నేనెక్కడికెళ్తాను? గుమ్మం బయట ఉన్నాను. 500,000? మరి నేను నీకు ఇస్తానన్నది 50,000. 5,000 చూపించావు. 1,000కి 10,000, మొత్తం 50,000 అంతే. సర్లే, ఏం చేస్తావు తీసుకురా. ఇప్పుడు కాదు, రేపు పంపిస్తాను, దయచేయి. అయితే ఓ 5,000 వడ్డీ కలిపి పంపించు. మొత్తం ఫ్యామిలీ, మెంటల్ ఫ్యామిలీ. శ్వేత, ఏంటమ్మా ఇది? నువ్వు ఇంటి కోడలివి కాబోతున్నావు, నీకు నచ్చిన కృషితో జీవితం పంచుకోబోతున్నావు, అలాంటిది ఎలా ఉండాలి? మేడం, మీనాక్షి ఎలా ఉన్నారు? మేడం, ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏమైపోయావు? నా సంగతి వదిలేయండి. మీరేంటి, రేపో మాపో పెళ్లి పెట్టుకుని అలా దిగులుగా ఉన్నారు? మొహంలో సంతోషమే లేదు. సంతోషంగా ఉండలేకపోతున్నాను మీనాక్షి. అసలు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు. ఏమంటున్నారు మేడం, అసలేం జరిగింది? నేను ఊహించిందే జరుగుతోంది మీనాక్షి. మనసుకు నచ్చినవాడు మన లైఫ్లోకి వస్తున్నాడంటే ఏ ఆడపిల్ల ఆనందానికి హద్దులుండవు.
ఆనందమే కరువైపోయింది మేడం ఏంటి మీరనేది మీతో సారే ఏమైనా గొడవ పడ్డారా అయ్యో అసలు కృష్ణతో మాట్లాడతనే కదా గొడవ పడ్డానికైనా సర్ద పడ్డానికైనా నేననే దాన్ని ఇంట్లో ఉన్న నన్న సంగతే మర్చిపోయాడు మీనాక్షి పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా ప్రేమ పెళ్ళైనా प्रति ओक्करी जीवितन लो गोप मलुपु मधुरमैन ज्ञापकं दानिकि मुंदु काबोये वाडि कळ्ळ मुंदुंटू अतंतो गडिपे अदृष्टं दक्कडं इंका मर्चिपोलेनि गोप्प अनुभूति तंतो आडुतू पाडुतू ओकरिनोकरु अर्थं चेसुकुने क्षणालु మర్చిపోలేనివి కానీ నాకు అదృష్టం లేదు కృష్ణకు ఎంత దగ్గరగా ఉన్నా ఎంత దూరంగా ఉన్నా ఫీలింగ్ కలుగుతోంది కృష్ ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఏం తింటున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు అంటూ మీనాక్షి ఇన్ని రోజులు కృష్కి నేనంటే ఇష్టమనే భ్రమ పడ్డాను కానీ ఇప్పుడిప్పుడే నిజం తెలుసుకుంటున్నాను ఎవ్వరైనా తనకి ఇష్టమే ఒక నేనంటేనే కష్టం ఎప్పుడొస్తాడో తెలిసిన వాడి కోసం వెయిట్ చేయొచ్చు ఎప్పుడు కలుస్తాడో తెలిస్తే వెయిట్ చేయొచ్చు కానీ తప్పించుకుని తిరిగే వాడి కోసం వెయిట్ చేయలేం అతని మనసులో నేను ఉన్నానో లేదో కూడా తెలియకుండా ఆశలు పెంచుకోవడం అనవసరం అనిపిస్తోంది మేడం అవును మీనాక్షి అతను ఈ రోజే నాతో ఇలా ఉంటే ఇక ఫ్యూచర్ లో నాతో కలిసి నడవగలడా ఖచ్చితంగా నడవగలరు నాకు నమ్మకం ఉంది అయినా మీరేంటి మేడం చిన్న చిన్న విషయాలకి ఇలా కంగారు పడిపోతున్నారు మేడం ఈ మీనాక్షి మాట అంటే వజ్రాల మూట ఇక నుండి సార్ మీ కొంగు పట్టుకుని తిరుగుతారు చూడండి ఏంటిది నేను 4 రోజులు ఊళ్ళో లేకపోతే ఈ ఇంట్లో శ్వేత మేడం కి ఇన్ని సమస్యలు వచ్చాయా ఎలాగైనా సార్ కి శ్వేత మేడం అంటే ఇష్టమని శ్వేత మేడం కి తెలిసేటట్టు చేయాలి ఆ తట్టేర్ దీనికి ఓని పాపమ నంబర్ ఇస్తే ఫోన్ చేసి తెగ విసిగిస్తుంది అందుకే మా మమ్మీ డాడీ తో అంటుంటుంది ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళని అక్కడే ఉంచాలని హాయ్ మీనాక్షి సార్ నాకు ఇదేం నచ్చలేదు ఏది మా హిల్లా అయ్యో కాదండి మరి ఇంకేం నచ్చలేదు చెప్పు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటాను నీకు నచ్చందేది మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు మీరేమైనా అనుకోండి మీ పద్ధతి బాగోలేదు సార్ నేనేం చేశాను కుంపదీసి దీని పీత బ్రెయిన్ కి అంత అర్థమైపోయిందా శ్వేత మేడం తో మీరు సరిగ్గా మాట్లాడడం లేదంట పాపం మేడం చాలా ఫీల్ అవుతున్నారు అవునా లేదు మీనాక్షి బానే మాట్లాడుతున్నాను అదేంటో తన ఎందుకు అలా ఫీల్ అవుతుందో ఏంటో పాపం మేడం మిమ్మల్ని నమ్ముకుని మీ ఇంటికి వచ్చారు ఓ అచ్చట లేదు ముచ్చట లేదు సరసలు లేవు చట్టుబండలు లేవు ముద్దులు ముచ్చట్లు గట్రా ఇంకేమీ లేవని మేడం చాలా బాధపడుతున్నారు
నచ్చని మనిషితో నచ్చినట్టు సచ్చినట్టు మాట్లాడడం నాకు చచ్చిన రాదే. నీతోను దాంతోను మాట్లాడలేక చస్తున్నాను. సార్, మీరు ఇలా మేడంతో అంటి ముట్టినట్టుంటే నేను ఊరుకోను సార్. ఇలాగైతే నేను వెళ్ళిపోతాను. కోరి కోరి దరిద్రాన్ని కొనుక్కుని మరీ తెచ్చుకున్నది బయటకు పంపించడానిక. ఎంగేజ్మెంట్ కాని ఆ తర్వాత నువ్వు పోవడం కాదే, నేను గంటేస్తాను. అదేంటి మీనాక్షి అంత మాట అనేసావు? పాపం ఈ మాట వింటే మా డాడీ ఎంత ఫీల్ అవుతారో చెప్పు. సరే ఇప్పుడు నేనేం చేయాలి? ఇక నుంచి మేడంని బాగా చూసుకోవాలి. ష్యూర్ ష్యూర్ మీనాక్షి. ఇక నుంచి కాదు, ఈ క్షణం నుంచే. ఓకే ఓకే మీనాక్షి. లెటర్ అమ్మాయి రాగా. కర్మ జస్ట్ ఇడ్లీ. ఇడ్లీ ఐడిఎల్వై. ఇడ్లీ ఐడిఎల్వై. ఐ డు లవ్ యు. ఐ డు లవ్ యు. యతవ జీవితం. ఏంటి మీనాక్షి? సార్, ఇందాక చెప్పాను కదా అదే మేడం గురించి. ఇక నుంచి కాదు, ఈ క్షణం నుంచే. అదేంటి మీనాక్షి? మీరు ఇక్కడికి రండి, నేను చెప్తాను. సార్ రండి సార్. వస్తున్నా వస్తున్నా. ఫోన్ కట్ చేయొద్దు. సరే. కర్మ. వచ్చారా? వచ్చాను. అలాగే మెట్లు ఎక్కండి. సరే. ఎక్కరా? ఎక్కుతున్నాను. అక్కడే అక్కడే ఆగండి. మీ పక్కకు తిరిగి చూడండి. చూశాను. అక్కడ ఏముంది? ఇక్కడ ఏం లేదే. సార్ సరిగ్గా చూడండి సార్. అక్కడ గులాబీలు ఉన్నాయి కదా? ఉన్నాయి. అందులో కెంపు గులాబీ తీసుకోండి. తీసుకున్నాను. గులాబీ కనిపించకుండా వెనక పెట్టుకోండి. పెట్టుకున్నాను. అలాగే ముందుకెళ్ళండి. సార్ 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 ఆగండి ఆగండి. అక్కడే అక్కడ ఆగండి. ఆగాను. ఏంటి? ఆ గది డోర్ కొట్టండి. కొడుతున్నారా? సౌండ్ వింటున్నావు కదా. సార్ శ్వేతా మేడం వచ్చిందా? అలా కాదు సార్. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. సార్ ప్రేమతో పువ్వు శ్వేత మేడం కివ్వండి. సార్ ఇస్తారా లేదా? మీరు ఇవ్వకపోతే నేను పువ్వు. క్రిష్ ఇచ్చారా? ఐ లవ్ యూ సో మచ్ ప్రభా. సార్ ఐ లవ్ యూ. వాట్? ఐ లవ్ యూ చెప్పండి సార్. ఐ లవ్ యూ శ్వేత. క్రిష్ కమ్ అగైన్. అదే ఐ లవ్ యూ. పడుకో పడుకో. చాలా సార్. ప్రేమగా ఏదైనా మాట్లాడండి సార్. శ్వేత నువ్వు ఈరోజు చాలా బాగున్నావు. ఐ లవ్ యూ క్రిష్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. టేక్ కేర్. టేక్ కేర్ క్రిష్.
సంతోషమా మేడం మీనాక్షి నువ్వు ఏం చెప్పావో ఏమో గానీ నేను మాత్రం నీకు పెద్ద థాంక్స్ చెప్పాలి థాంక్యూ మీనాక్షి నేను చేసింది ఏమీ లేదు మేడం సార్కి మీ మీద చాలా ప్రేమ ఉంది అదే చెప్పారు అంతే థాంక్యూ మీనాక్షి థాంక్యూ సో మచ్ లాభం లేదు మమ్మీ ఏదో ఒకటి చేయాల్సిందే క్యా బాత్ హే బేటీ ఏంటి సంగతి అమ్మో ఇది పెద్ద ప్లానే వేసింది మీనాక్షి కంగారుగా ఉంది మీనాక్షి ఏదో ఒకటి చెయ్యి